రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు సర్పంచ్ నవీన్ ఎంపీటీసీ సునీత సాగర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో రైతుల పంట పొలాలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి హరీష్రావు కృషితో ఈ ప్రాంతానికి సాగునీరు వచ్చినట్లు తెలిపారు. మండు టెండల్లో సైతం మత్తడి దూకడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో ఒక్క గుంట కూడా ఎండకుండా సాగునీరు రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావుకు సర్పంచ్ ఎంపీటీసీ రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రంగనాయక సాగర్ నీళ్లతోటి ఒకప్పుడు మేము ఒక సీజన్లో రవి కానీ ఖరీఫ్ సీజన్లో కానీ ఒక 4000 క్వింటాలు 2000 క్వింటాలు అమ్మితేనే గొప్ప. ఈరోజు కాళేశ్వరం నీళ్లతోటి దాదాపుగా 20000 క్వింటాల ధాన్యాన్ని ఒక విఠలాపూర్ రైతు ఐకేపీ సెంటర్లోనే అమ్ముతున్నాము. ఇదంతా ఘనత ఈ పంటలు ఉండడానికి కారణం మా మంత్రి హరీష్రావు గారు. అదేవిధంగా మొక్కజొన్న మన రబీ సీజన్లో మొత్తానికే ఉండకపో ఈరోజు మన విఠలాపూర్ గ్రామంలో దాదాపు 300 ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తున్నారంటే ఈ కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఈ రంగనాయక సాగర్ నీళ్ళ ద్వారానే ఈరోజు వరి మరియు మొక్కజొన్న ఇతర మేము మిర్చి కానీ టమాటా కానీ వేసవిలో సాగు చేస్తున్నామంటే దానికి కారణం ఈరోజు మన మంత్రి హరీష్రావు గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, వీళ్లకు మా గ్రామాల తరఫున మా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు ఎడారిగా ఉన్న మా విఠలాపూర్ గ్రామాన్ని ఈరోజు రంగనాయక సాగర్ నీళ్ల ద్వారా కాళేశ్వరం జలాలు మా గ్రామాన్ని ముద్దాడడం ద్వారా గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క వర్రె కానీ మా యొక్క కుంటలు కానీ ఏ రోజున కూడా నిండిన దాఖలాలు లేవు. అలాంటి ఈ వేసవి కాలంలో కూడా మండు టెండాల్లో కూడా మా గ్రామంలో ప్రతి ఒక్క గుంట ఎండిపోకుండా కాళేశ్వరం జలాలతో ప్రతి ఒక్కరిది పొలం పారడం జరుగుతుంది. ఈ యొక్క ఫలాలను అందించిన గౌరవ మంత్రి గారు హరీష్రావు గారికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా యొక్క గ్రామం తరఫున మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు.